హాయ్ ఫ్రెండ్స్, నీట్ 2021 రిజల్ట్ వచ్చేసింది. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలిసింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ రావాలి అంటే ఎన్ని మార్కుల పైన రావాలి, కేటగిరీ వైజ్ ఎన్ని మార్కులు వస్తే తెలంగాణ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీటు ఎవరికి వస్తుందో తెలుసుకుందాం. సో ఈ వీడియోను చివరి వరకు చూడండి. ముందుగా జనరల్ కేటగిరీ వారికి తెలంగాణ ఎంబీబీఎస్ కట్ ఆఫ్ మార్క్ 495 ప్లస్ మార్కులు రావాలి. బీసీఏ కేటగిరీ వారికి 420 ప్లస్ మార్కులు రావాలి. నెక్స్ట్ బీసీబీ కేటగిరీ వారికి 485 ప్లస్ మార్కులు రావాలి. నెక్స్ట్ బీసీసీ కేటగిరీ వారికి 435 ప్లస్ మార్కులు రావాలి. నెక్స్ట్ బీసీడీ కేటగిరీ వారికి 490 ప్లస్ మార్కులు రావాలి. నెక్స్ట్ బీసీఈ కేటగిరీ వారికి 465 ప్లస్ మార్కులు రావాలి. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ వారికి 410 ప్లస్ మార్కులు రావాలి. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ వారికి 445 ప్లస్ మార్కులు రావాలి. ఇది తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్లో ఎంబీబీఎస్ కట్ ఆఫ్ మార్క్ అండి. జనరల్ కేటగిరీ వారికి తెలంగాణ ఎంబీబీఎస్ కట్ ఆఫ్ మార్క్ 495 ప్లస్ మార్కులు రావాలి. బీసీఏ కేటగిరీ వారికి 420 ప్లస్ మార్కులు రావాలి. నెక్స్ట్ బీసీబీ కేటగిరీ వారికి 485 ప్లస్ మార్కులు రావాలి. నెక్స్ట్ బీసీసీ కేటగిరీ వారికి 435 ప్లస్ మార్కులు రావాలి. నెక్స్ట్ బీసీడీ కేటగిరీ వారికి 490 ప్లస్ మార్కులు రావాలి. నెక్స్ట్ బీసీఈ కేటగిరీ వారికి 465 ప్లస్ మార్కులు రావాలి. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ వారికి 410 ప్లస్ మార్కులు రావాలి. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ వారికి 445 ప్లస్ మార్కులు రావాలి. ఇది తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్లో ఎంబీబీఎస్ కట్ ఆఫ్ మార్క్ అండి. ఎనాలిసిస్ బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ అండి. నేను చెప్పిన కట్ ఆఫ్ మార్క్ 5 ప్లస్ ఆర్ మైనస్ ఉండవచ్చు. సో పాజిటివ్గా ఎంబీబీఎస్ సీట్ కోసం ఎదురు చూడండి స్టూడెంట్స్. బెస్ట్ ఆఫ్ లక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ ఇన్ టైంలో చూడాలి కనుక నా నెక్స్ట్ వీడియో అప్డేట్స్ వెంటనే తెలుసుకోవాలి అని అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.